నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి గారు ఉన్నారు. దేవి గారు, అసలు ఏంది మద్యం విక్రయాలతో పాటు ఈ డ్రగ్స్ కూడా సామాన్యం అయిపోయా హైదరాబాద్ మహానగరంలో? మేము డ్రగ్స్ లేని సిటీగా చేస్తామంటూ కూడా కేటీఆర్ కేసీఆర్ గారు అంతా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ నిన్న ఆదివారం ఒక్క పబ్బు మీద రైడ్ చేస్తే 150 మంది దొరికారు, అది తెల్లవారుజామున 4 గంటలకు. అంటే ఇంత విచ్చలవిడిగా 24 గంటలు కూడా హైదరాబాద్ లో అన్ని దొరుకుతానికి వచ్చా? హైదరాబాద్ లో అన్ని దొరుకుతున్నాయనే విషయం అందరికీ తెలుసు, కానీ హైదరాబాద్ లో పబ్బుల్లో రేవ్ పార్టీలు జరుగుతున్నాయని, మందు పార్టీలు జరుగుతున్నాయని, లేకపోతే అంతకు మించి జరుగుతున్నాయని, మైనర్స్ తాగుతున్నారని, తాగి యాక్సిడెంట్లు చేస్తున్నారని ఎవరికి తెలియవండి? నాకు ఓ విషయం చెప్పండి, ఎవరికి తెలియవు? కానీ ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయి షారుఖ్ ఖాన్ కొడుకు మీద ఏదో రాజకీయమైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తప్ప అసలు కింగ్ పిన్స్ ఎక్కడ ఉన్నారు? ఒకటే అండి, చాలా క్లియర్ గా సప్లై అండ్ డిమాండ్ బేసిక్ లో ఎవరైతే కన్జ్యూమర్స్ గా ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద రకరకాలైన కథనాలు, లేకపోతే ఇంత ఘోరం అంత ఘోరం అనడం వల్ల ఉపయోగం లేదు. మీరు ప్రపంచంలో నార్కోటిక్స్ కంట్రోల్ కి సంబంధించి ఏదన్నా చూడండి, వాళ్ళు మెయిన్ గా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో సప్లయర్స్ కింగ్ పిన్స్ మీద కేంద్రీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ బిజినెస్ అనేది చాలా పెద్ద బిజినెస్, దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. కాబట్టి అసలు ఆ వైపుకి మనం ఏంటి, కేంద్రంలో దాని మీద సరైన చట్టం లేదు, సరే రాష్ట్రంలో అక్కర్లేదు. ఇప్పుడు మీరు గతంలో రంగనాయకం గారి వ్యాసం ఒకటి చదువుకుంటారు, లాంగ్ ఏగో ఆవిడ వ్యాసం రాసింది ఏదో 4 ఏళ్ల క్రితం ఈ డ్రగ్స్ ఆలోచనప్పుడు. మీరు సారా పోయించి ఇది సారా పర్వాలేదు తాగొచ్చు అన్న తర్వాత రకరకాల మత్తుల్లో డ్రగ్స్ అనేది ఒక మత్తు, కానీ డ్రగ్ అనగానే ఎందుకని మనం అంత ఫీల్ అయిపోతున్నాం అని ఆవిడ ఒక ప్రశ్న అడిగింది. దీంట్లో ఒక వాస్తవం అయితే ఉంది, అదేమిటి అంటే యంగ్ జనరేషన్ అంతటిని పట్టుకొని డ్రగ్ వైపు మందు వైపు మళ్ళిస్తున్న వాళ్ళు మన పొలిటికల్ పార్టీసే. కారణాలు ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ రాజకీయ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సారా ద్వారా ఆదాయం వస్తుందని ఏదైతే అనుకున్నారో దాని ఫలితమే యంగ్ జనరేషన్ మత్తుకి అలవాటు పడ్డ. మత్తుకి అలవాటు పడిన వాడు దానికంటే ఎక్కువ మత్తును కోరుకుంటాడుగా ఎడిక్షన్ అయిన తర్వాత. కాబట్టి ఇది రకరకాల తలలు వెర్రితలలో వేస్తోంది. దీన్ని కంట్రోల్ చేయటం ఎట్లాగా? దీంట్లో అసలు డ్రగ్ విషయంలో అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడన్నా నడిచిందా? డిఅడిక్షన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మనం ప్రతిసారి మీరు అడుగుతూ ఉంటారు, నేను చెప్తా ఉంటా. కానీ సమస్య ఏంటంటే అగైన్ అండ్ అగైన్ సమస్య ఏంటంటే మీ ఎందుకని అక్కడెక్కడో పబ్లిక్తో ఒక 4-20 మంది సెలబ్రిటీస్ దొరకగానే మనం ఏదో ఊళ్ళో అవ్వల్లాగా బుగ్గలు నొక్కుని అయ్యో అవ్వా ఇంత ఘోరం అయిపోయిందా అనుకోవడం అనేది ఏంటి? అసలు గవర్నమెంట్ తనంతట తానుగా యంగ్ జనరేషన్ మంది, యంగ్ ఇండియా 29 ఇయర్స్ మంది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద కంట్రీ, అట్లాంటి దేశంలో ఉడతా పంజాబ్ లో ఒక పక్కన, మీరు ఇక్కడ చూడండి గుజరాత్ హర్యానా రాజస్థాన్, సరే పంజాబ్ సంగతి చెప్పనే అక్కర్లేదు, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ డ్రగ్. మీరు ఏ మెట్రోపాలిటన్ సిటీ చూడండి ఈ సమస్య ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మినహాయింపు ఉంటుంది? రెండవది, ముఖ్యంగా హైదరాబాద్ ఎప్పుడైతే అది మెట్రోపాలిటన్ సిటీగా ఉందో దీంట్లో మనం చూస్తున్నాం రకరకాల శక్తులు ఇందులో పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రశ్న ఎవరు పనిచేస్తున్నారు, నేరం చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, కానీ మనం గవర్నమెంట్ గా ఏం చేస్తున్నాం అనేదే ప్రశ్న. గవర్నమెంట్ గా ఏం చేస్తున్నాం? 4 ఏళ్ల క్రితం డ్రగ్స్ కేసు ఏమైంది? నార్కోటిక్స్ బ్యూరో ఏం చేస్తోంది? ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది కదా మనం అడగాల్సింది. ఏదైనా ఒక్క విషయం ప్రసాద్ గారు, అది సారానా లేకపోతే అది చీప్ లిక్కరా లేకపోతే అది బ్రాందీనా విస్కీనా షాంపేనా అనేది కాదు ప్రశ్న, లేకపోతే డ్రగ్సా అనేది కాదు ప్రశ్న. మన యువతరాన్ని మొత్తాన్ని, ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న యువతరాన్ని డ్రగ్స్ వైపు నెడుతున్న పరిస్థితుల్ని ప్రభుత్వాలు ఎందుకు కల్పిస్తున్నాయి అనేదే ప్రశ్న. ఇక్కడ ప్రధానంగా ఎవరో 4 సెలబ్రిటీస్ దొరికారో కాదు, కొంతమంది రాజకీయ నాయకుల కుమారులను తప్పించారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎవరో వీరిద్దరిని పూచిగా చూపి నాగబాబు కూతుర్ని, అలాగే
ఆ రాహుల్ సిప్లగంజ్ అనే ఇద్దరిని కూడా బూచిగా చూపి వెనక డోర్ నుంచి రాజకీయ ప్రముఖుల కుమారులందరినీ కూడా తరలించారనేటువంటి వార్త కూడా వస్తుంది. మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు, లేకపోతే ఆ వార్త ఏదన్నా విచిత్రమైన వార్త అని ఎందుకు అనుకుంటున్నారు? సామాన్య జనం కూడా అట్లా అనుకోరండి, చాలా కామన్ గా తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కొడుకు కదండి, తప్పించుకుంటాడు. పాపం ఈ సెలబ్రిటీస్ ఎందుకని దొరికిపోయారు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని సాధారణంగా బయటకు వెళ్ళిపోతారు. కానీ సినిమా రంగం ఏంటంటే డ్రగ్స్ పాపం ఎవరు దొరికినా అది విక్టిమ్ గా మారుతోంది. ఆ రాజకీయ నాయకుల కొడుకులు అంత సెలబ్రిటీస్ కాదు కాబట్టి కాదు బయటకు వెళ్ళేది. వాళ్ళకి వాళ్ళకి మీరు పవర్ లో ఉన్నా మేము పవర్ లో ఉన్నా మీరు నాకు మీ వీపు నేను నా వీపు మీరు గోపుతారనే పద్ధతిలోనే కదా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు. అందుకని ఎవరు వెళ్ళారో మీకు తెలుసు, ఎట్లా బయటకు వెళ్ళారో మీకు తెలుసు, ఎవరు పిల్లలో మీకు తెలుసు. ఆ అందరికీ తెలిసిన విషయాల్ని మనం బహిరంగంగా మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎందుకని కంట్రోల్ కావడం లేదు డ్రగ్స్ అంటంలో? రావి శాస్త్రి గారు అంటుంటారు, మిట్ట మధ్యాహ్నం మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి రావి శాస్త్రి గారిని గుర్తు చేసుకుందాం. రావి శాస్త్రి గారు అంటుంటాడు, శాంతి భద్రతలు చక్కగా ఉండాలంటే ఊర్లో ఒకడే గుండా ఉండాలి, ఆ గుండా పోలీసు వాడే అయ్యి ఉండాలని ఒక అద్భుతమైన సామెత చెప్పాడు ఆయన. నేను దానికి ఆయన వివిధ నవల్లో ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏమంటాడంటే అసలు రాజకీయ ప్రమేయం లేకుండా నేరం జరగదు అంటాడు. మీరేమంటారు దానికి? రాజకీయ ప్రమేయం లేకుండా డ్రగ్స్ కానీ విమెన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే నాకు తెలిసినంతలో వాళ్ళ ఆశీస్సులో వాళ్ళ ప్రమేయమో వాళ్ళ పార్టిసిపేషనో వాళ్ళ ఇనీషియేషనో లేకుండా ఏదన్నా ఒక దందా అంటే బాగా అక్రమ పద్ధతిలో తొందరగా ఈజీ మనీ చేసుకునే దందా ఏదన్నా రాజకీయుల ప్రయోజనం ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలు ఏమన్నా మీకు తెలుసా నాకు చెప్పండి. క్రైమ్స్ అన్నిటికీ రాజకీయంతో ముడిపట్టలేదు. క్రైమ్స్ అన్నిటికి అంటే నేను చెప్పా ఈజీ మనీ చేసుకునే దందాలు ఏవైనప్పటికీ, ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువగా ఉండే దందాలు ఏవైనప్పటికీ డైరెక్ట్ వాళ్ళ ఆఫీసులో వాళ్ళ పార్టిసిపేషన్ భాగస్వామ్యమో ఉంటుంది. మీరు దీన్ని భిన్నంగా చూపించండి. నేను చెప్తా, నేను 20 ఏళ్ల క్రితం యాంటీ ట్రాఫికింగ్ లో చేసినప్పుడు ఆ విమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ లో ఏ ఏ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో కూడా మాకు తెలుసు. అప్పుడు అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లకు తెలిసి ఎవరెవరు ఉన్నారనేది, కానీ మాట్లాడరు. అట్లనే ఇక్కడ డ్రగ్స్ విషయంలో కింగ్ పిన్స్ ఎవరున్నారు, ఆ సప్లయర్స్ ఎవరున్నారు అనే విషయం పోలీసులకు తెలియదని మీరు అనుకుంటున్నారా? అందుకని ఇవన్నీ కాదు, చాలా ఓపెన్ గా ఆన్లైన్ లో దందా నడుస్తుంది. చాలా ఓపెన్ గా వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. చాలా ఓపెన్ గా వాళ్ళకి వాళ్ళకి మెసేజ్లు వెళ్ళటానికి స్పెషల్ చాట్ రూమ్స్ ఉన్నాయి. ఈ చాట్ రూమ్స్ లో మాట్లాడుకుని ఎక్కడ ఏ డ్రగ్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని గంటలకు దొరుకుతుంది, ఎవరిని ఎలా చేస్తారు, ఇవన్నీ పర్సన్ టు పర్సన్ ఆ చాట్ రూమ్స్ చాలా కాన్ఫిడెన్స్ గా నడుస్తున్నాయి. ఆ పర్సన్ టు పర్సన్ అది వెళ్తోంది. ఈ విషయాలు తెలియవంటారా పోలీసులకి? ఎందుకని ఎలా చేస్తున్నాము, ఎందుకని దానివైపు మన దృష్టి పెట్టలేదు, నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తున్నారు? రిపీటెడ్ గా ఇదే ప్రశ్న వస్తుంది, ఏం చేస్తున్నారు అని. ఎందుకంటే డ్రగ్స్ ని అరికట్టడంలో పిల్లలకి కాపలా కాస్తాం, కానీ పీర్ గ్రూప్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది చదువుకునే పిల్లల్లో. ముఖ్యంగా ఇప్పుడు మన కాలేజీల గేట్ల దాకా అండ్ కాలేజీల లోపల దాకా డ్రగ్స్ వచ్చేసాయి. పిల్లల్ని ఎక్కడి వరకు కాపలా కాస్తాం? వాళ్ళు ఇంటి బయటకు వెళ్ళి కాస్త ఏరా ఎట్లా ఉన్నావని మానిటరింగ్ చేసుకున్నా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుగొస్తాం తప్ప, వాళ్ళు పీర్ గ్రూప్ అంతట్లో వీడు ఉదయం సాయంత్రం ఏం చేస్తున్నాడని కాపలా కాయలేం కదా. పీర్ గ్రూప్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సరదాగా మొదలు పెట్టింది, ఆ తర్వాత కాలంలో అది మహమ్మారి కూర్చుంటుంది. కాబట్టి అసలు సప్లై చైన్ కట్ చేయకుండా డ్రగ్స్ విషయంలో అవేర్నెస్ జనరేషన్ చేయడం చాలా అవసరం. కానీ అదే సందర్భంలో సప్లై వైపు కట్ చేయకుండా అవేర్నెస్ జనరేషన్ వల్ల ఉపయోగం ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్తాం, కానీ టీనేజ్లు ఎట్లా ఉంటారంటే, ముఖ్యంగా కాలేజ్ ఏజ్ గోయింగ్ పిల్లలు ఎట్లుంటారంటే ఆ ఏజ్ లో చాలా రెక్లెస్ గా నేను దే అలవాట్లైనా వదిలించుకోగలను ఇలాంటి బీరాలు పలకటం మీరు కూడా విని ఉంటారు. ఏ ఇవాళ వేస్తా రేపు మానేస్తా మేడం, నేను మాట్లాడిన పిల్లలే. ఏముంది మేడం, సరదాగా వేసుకున్నాం తర్వాత ఏముండదు అని మాట్లాడారు. ఏదో మేడం ఎంజాయ్ చేసినాం, మంచిగుంటది ఎట్లుంటదిరా అంటే మంచిగుంటది. ఏం మంచిగుంటది అంటే తేలుతున్నట్టుంటది. ఇక వాళ్ళ అనుభవాలన్నీ చెప్పారు. కానీ
అది ఆ తర్వాత కాలంలో అది నీ బ్లడ్ లో అది భాగం అయిపోయి తర్వాత వదిలిపెట్టదు అనే విషయాన్ని మనం ఎంత చెప్పినప్పటికీ ఆ పీర్ గ్రూప్ ప్రెషర్ పనిచేస్తుంది. అట్లాంటి చోట్ల అవేర్నెస్ తప్పనిసరిగా ఉండాలి. మన నాకు గుర్తుండి ఈ హైదరాబాద్ పోలీస్ వాళ్ళు చాలా చక్కటి మాడ్యూల్ ఒకటి చేశారు దీని మీద. ఇది చేశారు నాకు గుర్తుంది, ఇది నేను చూశాను 3 ఇయర్స్ క్రితం చూశాను. చాలా బ్యూటిఫుల్ మాడ్యూల్. అంటే అవేర్నెస్ జనరేషన్ కోసం, పోలీస్ యంత్రాంగంలో అవేర్నెస్, బయట ప్రజలకు అవేర్నెస్ కోసం చాలా బ్యూటిఫుల్ గా చేశారు. కానీ దాని ఎగ్జిక్యూషన్ ఏది నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు దాన్ని మాడ్యూల్ ని తీసుకెళ్లి అక్కడ దాన్ని వర్క్ చేయటం, పిల్లలతో వర్క్ చేయటం. కాబట్టి మన ఇంటెన్షన్స్ మంచిగానే ఉంటున్నాయి, ఇది డిపార్ట్మెంట్ వర్క్ అన్న, కానీ వాళ్ళ మీద వచ్చే ఒత్తిళ్ళు కానీ వాళ్ళు కేసులు పెట్టడంలో కానీ పట్టుకున్నప్పుడు మీరు అన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు అక్కడ పాపం పోలీసు అధికారి వెళ్ళాడు, వాళ్ళేదో ఇక్కడ వాళ్ళు బంజారా హిల్స్ పోలీసులు డీలాడాలీగా ఉంటున్నారని చెప్పి పైనుంచి ఏదో కోవర్ట్ చేసి మరీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోండి, బాబు ఇతనేమో మా డ్రైవర్ కొడుకు అని ఒక ఎంపీ, కాదు బాబు అతనేమో మా బావమరిది బిడ్డ అని ఇంకొక మినిస్టర్, ఇలా ఫోన్లు చేస్తే ఏం చేస్తాడు ఆ సదరు పోలీస్ అధికారి? ఇప్పుడు వీళ్ళు బయటికి పోతారు, పోయిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఆ తర్వాత చేసే పని బిడ్డల్ని అదుపులో పెట్టుకోవడం, డీఎడిక్షన్ సెంటర్కి పంపించడం కాదు కదా. బిడ్డలకు వచ్చే ఉద్దేశం ఏముంటుంది వాళ్ళకి? మనం ఏదైనా వీకెన్ గెట్ అవే విత్ అనుకుంటారు, తొండముదిరి ఓసర వెళ్ళి అవుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళ పీర్ గ్రూప్ కి అది వెళుతుంది. నేను చాలా మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్సే వారసత్వ రాజకీయాల్లో మళ్ళీ మనకి రాబోతున్నారు. వీళ్ళే కదా వారసులు, రాజకీయ వారసులు. వీళ్ళు ఏ రకంగా డీల్ చేస్తారు? వీళ్ళకి పోలీస్ వ్యవస్థకు ఉండే సంబంధం ఏముంటుంది చెప్పండి? ఒక ఒక క్రిమినల్ పొలిటిక్స్ లో ఉన్నాడు, లేకపోతే ఒక డ్రగ్ ఎడిక్ట్ పాలిటిక్స్ లో ఉన్నాడు అన్న తర్వాత ఆ దేశం లేకపోతే ఆ రాష్ట్రం ఏ దశకి చేరుకుంటుంది? కాబట్టి ఇందులో ఆలోచించాల్సినవి విపరీతంగా ఉన్నాయి. దీంట్లో పాపం సామాన్య ప్రజలు అవునా డ్రగ్స్ అంత ఘోరమా అనుకుంటారు. ఈ ఈ అంతర్గతంగా జరిగిన లావాదేవీలు వాళ్ళకి తెలియవు, పిల్లలు నాశనం అయిపోతున్నారనే బాధ ఉంటుంది ముఖ్యంగా మధ్యతరగతికి. దాన్ని ఎట్లా అరికట్టాలో వాళ్ళకి తెలియదు. అరికట్టాల్సిన వాళ్ళు ఇది మామూలు రొటీన్ లో భాగమే కదా అనుకుంటారు. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం పెద్ద హడావిడి జరిగింది, ఓకే పిలిచి మాట్లాడారు, ఆ తర్వాత 2-3 నెలల క్రితం కూడా ఇలాంటిది ఒకటేదో జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రైడ్ జరిగింది. ఇంకా దీని మీద కొంత మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కంఠశోష కాసేపు బాధపడ్డము, అయ్యో ఏమైపోతుంది అనుకోవడం. ఆ తర్వాత అక్కడెవరికి గతంలో కనీసం ఒక ఒక న్యూస్ వస్తే, ఒక చర్చ జరిగితే స్పందించడం ఉండేది ప్రసాద్ గారు. ఇప్పుడు అసలు వీటిని కేర్ చేయాలని ఎవరు అనుకోవడం లేదు. మనం మాట్లాడేది ప్రజల కోసం మాట్లాడడం తప్ప, పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా ప్రజలకి ఇంత చెయ్యాలి లేకపోతే ఈ డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉండాలని అనుకుంటున్నారని నేను అనుకో. అసలు వాళ్ళలో ఎంతమంది ప్రభుత్వం సీరియస్ గా లేదంటారా దీని మీద ఖచ్చితంగా? అసలు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయము, మనకెవరికి ధైర్యం లేదు కానీ, అంటే ధైర్యము సమయము రెండోది వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ ఓ పక్కన పెడితే, వీళ్లలో అసలు పొలిటికల్ క్రీమ్ లీడర్షిప్ లో ఎంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారో, అకేషనల్ గా లేకపోతే ఫుల్ లెవెల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారో మనకి ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళ పిల్లలే ఉంటారని మనం ఎందుకు అనుకోవాలి? మందు తాగడం సర్వసాధారణం. మా చిన్నప్పుడు సినిమాల్లో నవ్వుకునేదాన్ని, రాజకీయ నాయకుడు రాగానే వాడు మందు గ్లాసుతోనో ఎలా ఉంటాడు అని చెప్పి. అంటే మనం ఇచ్చే ఈ పాపులర్ ఇమేజ్ అదే కదా. ఇప్పుడు డ్రగ్ ఎడిక్షన్ లో ఉండే పొలిటికల్ లీడర్స్ ఎంతమంది ఉన్నారో మనకేమైనా ఐడియా ఉందా? రాజకీయ వ్యవస్థకు లక్ష్యం ఉంటే ఇలా ఎందుకు ఉంటుందండి? పబ్బులు ఎందుకు ఓపెన్ ఉంటాయి? ఇప్పుడు పబ్బు కల్చర్ గురించి అందరూ గట్టిగా అరుస్తున్నారు, ఇది మా సంస్కృతి కాదు, ఇది విదేశీ సంస్కృతి అని హోంకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకని పబ్లు మూసేయాలి లేకపోతే సారా బంద్ చేయాలి అని వాళ్ళు ఎందుకని బయలుదేరారు రోడ్డు మీదకి? వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో వాళ్ళు ఎందుకని పబ్బుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? సింపుల్ ప్రశ్న. అంటే ఇక్కడ అపోజిషన్ లో ఉన్నప్పుడు డ్రగ్స్ ఘోరం అంటారు, ఆ తర్వాత వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో సేమ్ దందా నడుస్తుంది. పొలిటికల్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ దీని మీద సీరియస్ గా ఉందని అనుకోమని అనుకోనా నేను? ఎట్లా అనుకోను పోని, మీరు అనుకోగలుగుతారా?
సీరియస్నెస్ లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరో సెలబ్రిటీస్ డబ్బు ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళకి వచ్చి సమస్య ఏం కాదు, కానీ ఇక్కడ చితికిపోతున్నది బలైపోతున్నది పేద మధ్యతరగతి చెందినటువంటి చిన్నారులు. వాస్తవం కాదంటారా? నో డౌట్. అసలు మీకు తెలియదేమో ఆ మధ్య ఈ మన చెత్త ఏరుకునే పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే మా మిత్రులు ఎవరైతే ఆ పిల్లలతో పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పినవి వింటే అసలు అందరికి తల తిరిగిపోతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఎడిక్షన్ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు మనం డిస్పోజ్ చేస్తాం కదా శానిటరీ నాప్కిన్స్, ఆ శానిటరీ నాప్కిన్స్ ని ఉడకపెడితే అందులో ఉండే పదార్థం వల్ల ఒక రకమైన మత్తు ఆవిరి వస్తుందంట బయటికి, ఆ ఆవిరి నుంచి మత్తు వస్తుందట. యూజ్డ్ డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్స్ కలెక్ట్ చేసుకొని ఆ చెత్త కుప్పల మీద పిల్లలు దాన్ని ఆవిరి పట్టి మత్తుకి లోనవుతున్నారు అంటే మీరు ఊహించుకోండి పరిస్థితి ఎట్లా ఉంది. అంటే అక్కడి నుంచి సరే దగ్గు మందులు తాగడాలు లేకపోతే ఇది మన పాలిష్ రిమూవర్లు వైట్నర్స్ తాగడాలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇప్పుడు మిడిల్ క్లాస్ కి సంబంధించి ఇది నేను పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి సంబంధించి చెప్తున్నా. మిడిల్ క్లాస్ కి వచ్చేసరికి వాళ్ళ పాపం లక్ష ఆశలతో చాలా కష్టపడి పిల్లల్ని కాలేజెస్ కి స్కూల్స్ కి పంపించి మీ భవిష్యత్ ఇదేరా ఎట్టగొట్ట చదువుకోండి అంటారు. కొంతమంది పొలాలు అమ్మి చదివిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబం మీద ఒక్కసారి ఈ డ్రగ్స్ వేటు పడింది అంటే ఇక ఆ కుటుంబం కోలుకునే అవకాశమే ఉండదు ఆ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు డిఎడిక్షన్ సెంటర్ కి భరించగలిగిన పరిస్థితి, డిఎడిక్షన్ సెంటర్స్ చాలా కాస్ట్లీ, డిఎడిక్షన్ ని భరించగలిగిన స్థితిలో ఉండరు, విత్డ్రావల్ సింబల్స్ ని భరించగలిగిన స్థితిలో వాళ్ళకి అవగాహన ఉండదు, అది ఒక భయంకరమైన నరకం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో అసలు కుటుంబాలు కుటుంబాలు కుదేలైపోతాయి ఇది డ్రగ్ అలవాటు వచ్చిందంటే. ఈ ఈ ఎఫెక్ట్స్ పిల్లల విషయంలో వాళ్ళకి ఇంకా అంటే నువ్వు తీసుకునే డ్రగ్ ని బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ దాన్ని దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి చాలా క్లియర్ గా ఉంటుంది. కాదు మనం దీనికి కానీ మనం కానీ అలవాటు పడితే ఈ డ్రగ్స్ కి ఆ టైం కి అది తీసుకోకపోతే వాళ్ళు చంపడానికైనా సరే సిద్ధపడిపోతారంట. అడుక్కుంటారు అడుక్కుంటారు అంటే ఇంట్లో దొంగతనం చేస్తారు, ఇళ్లలో అయితే దొంగతనం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, వాళ్ళు చెయ్యని పని ఉండదు ఇంట్లో. ఆ అడుక్కుంటారు కాళ్ళ మీద పడతారు. ఆడపిల్లలు మగపిల్లలు ఆ డ్రగ్ కోసం వాళ్ళు శరీరం అమ్ముకుంటారు, శరీరం అప్పచెప్పేసైనా నాకు అది ఇవ్వాలి అని అడుగుతారు. ఆ తర్వాత దాని నేను ఈ డ్రగ్ ఇస్తే నువ్వు సప్లయర్ గా మారాలి అంటే ఎక్కువ మంది సప్లయర్స్ అట్లే మారుతారు. అంటే చిన్న కింద ఫీల్డ్ లెవెల్లో ఉండే సప్లయర్స్ వాళ్ళు తప్పనిసరిగా ఎక్కువ భాగం ఎడిక్ట్స్ అయి ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇది సప్లై చేస్తేనే నీకు సరఫరా చేస్తానంటారు. కాబట్టి దొరికినప్పుడు కూడా ఈ ఎడిక్షన్ ఉండే వాళ్ళు కొద్ది మంది చిన్న 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 చేపలు దొరుకుతాయి తప్ప ఒరిజినల్ వాడు దొరకడన్నమాట. వాళ్ళు ఎడిక్షన్ చేయడంలోనే ఎడిక్షన్ చేయడంలో కూడా టార్గెటెడ్ గా చేస్తారు. వాళ్ళకి సప్లయర్స్ గా పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారో చూసుకొని అందులో చాలా కోణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే ఒకసారి దానికి ఎడిక్ట్ అయిన తర్వాత ఇంకా దాంట్లోంచి బయటకు రావడం అనేది దాదాపుగా 90% జీవితం అయిపోయినట్టే. వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. ఏం చెప్తారంటే అసలు లక్ష్యం ఉండదు, కుటుంబము సంబంధాలు మనుషులు నేను మనిషిని అనే విషయం కూడా వాళ్ళకి అనవసరం. ఆ దశకి వాళ్ళు వచ్చేస్తారు. రోడ్డు పక్కన పడుకుంటున్నారా, మురుగుంట్లో పడుకుంటున్నారా, అది కూడా వాళ్ళకు ఉండదు. ఆ టైంలో వాళ్ళకి డ్రగ్ కావాలంటే అంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సప్లయర్స్ ని కింగ్ పిన్స్ ని వీళ్ళందరినీ కూడా పట్టుకోగలిగితే దీన్ని అరికట్టలేమంటారా? అంటే మన నార్కోటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది కన్జ్యూమర్ వైపు కాకుండా సప్లయర్స్ వైపుకి ఎక్కువ పెట్టాలి. దీంట్లో మనం ఇతర దేశాల నుంచి ఆల్రెడీ ఇప్పుడు యుఎస్ కి అమెరికన్ మెక్సికన్ బార్డర్ నుంచి సౌత్ అమెరికా నుంచి వాళ్ళకి సప్లై వస్తుంటుంది. అట్లనే ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, అది నిరంతరాయంగా డ్రగ్ సప్లయర్స్ గా ఉంటుంది. పాకిస్తాన్ లో కొన్ని ట్రైబ్స్ కూడా అలా ఉంటాయి. మనకు కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ డ్రగ్ తయారు చేయటము లేకపోతే పండించటము తయారు చేయటము ఈ రెండు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ ఐడెంటిఫైడ్ ఏరియాస్ మీద సప్లై లైన్ కట్ చేయటం కోసం అది ఇంటర్నేషనల్ మాఫియా.
మనం దాన్ని ఇతర దేశాలతో కలిపి మన దేశము మన చట్టాన్ని బలోపేతం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఇంటర్నేషనల్ సహకారం ఆల్రెడీ ఉంది, కానీ మనం ఇప్పుడు మన బోర్డర్స్ లో మనం అంతగా సహయోధ్యతో లేవు కాబట్టి నేపాల్ గాని మన ఇది కారిడార్ యాక్చువల్గా ఇండియా నేపాల్ తర్వాత మన ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇది కారిడార్. బ్రిటిష్ వాళ్ళు 18వ శతాబ్దంలో మీకు మహారాష్ట్రలో నల్లమందు విపరీతంగా పండించేవాళ్ళు. నల్లమందు మార్కెట్ ముంబైలో ఉండేది, కానీ వాళ్ళు రేట్ తక్కువ ఇస్తున్నారని చెప్పి వ్యాపారులు వాళ్ళు వాళ్ళు పన్నేసేసరికి దాన్ని ఏం చేశారంటే ముంబై మార్కెట్ లో అమ్మకుండా చిన్న పడవల మీద తీసుకెళ్లి గుజరాత్ అలహాబాద్ గుజరాత్ పోర్ట్ లో పోర్బందర్ పోర్ట్ లో అమ్మే పరిస్థితికి తెచ్చారు. అంటే డ్రగ్ అది దారి ఎట్లా మళ్ళుతుంది అనేది చెప్తున్నా. మన ఒక రకంగా చైనా నాశనం చేసిన నల్లమంది అంతా మన మహారాష్ట్ర నుంచి వెళ్ళింది అంటే నమ్ముతారా మీరు? మహారాష్ట్ర బెంగాలు ఆసాము ఈ ప్రాంతాల నుంచి ఒకప్పుడు. సో ఈ ఈ డ్రగ్ రూట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి నిరంతరాయంగా మారుతున్నాయి, వాళ్ళ సిస్టమ్స్ నిరంతరాయంగా మారుతున్నాయి. వీటి మీద వాళ్ళు ఆలోచించట్లేదని పోలీస్ అధికారులు దాని మీద ఆలోచించినంత ట్రైనింగ్ లేని వాళ్ళని నేను అనుకోవట్లేదు. కానీ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్. అదే మొత్తం నేను నా పరిశీలనలో ఇన్ని డ్రగ్స్ కేసుల్లో వాళ్ళు ఆ నిమిషంలో రాజకీయ కక్షలు తీర్చుకోవడానికో లేకపోతే ఆ నిమిషంలో ప్రచారం పొందడానికో లేకపోతే ఇంకేమన్నా ఉంటే డైవర్షన్కో దీన్ని వాడుతున్నారు తప్ప, అంటే ఓ పొలిటికల్ సంక్షోభం వచ్చినప్పుడు ఓ డ్రగ్ రాకెట్ ని బయటకు తీసి నలుగురు సెలబ్రిటీస్ నేసి దాని మీద డిస్కషన్స్ మనం చేసుకుంటా ఉంటే ఆ వేరే స్కామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాఫ్ చేసే పనిలో ఉన్నారు తప్ప దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. సప్లై డ్రగ్ చైన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయటం పట్ల మనం ఏమేం చర్యలు తీసుకున్నాం అనే విషయంలో కూడా ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో కూడా స్ట్రెంగ్తెన్ కాలేదు, దాన్ని కూడా అట్లా చేసి పడేసారు, అప్పుడప్పుడు బయటికి తీసి వాడుతుంటారు. థాంక్యూ దేవి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.